సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ బయ్యర్లకు మాత్రం నిద్ర పట్టట్లేదు. మరోవైపు ఈ పోటీ చూశాక నిర్మాతలకు కంటి మీద కునుకు కష్టమే. ఎందుకంటే అక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. పైగా బరిలో ఉన్నవి భారీ సినిమాలు. మరి ఈ పోరును థియేటర్ల పరంగా ఎలా డివైడ్ చేయబోతున్నారు? అసలు అది సాధ్యమేనా? అన్ప్రెడిక్టబుల్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మాట పాపులర్ అవుతోంది. అంతగా అన్ప్రెడిక్టబుల్గా ఏముండబోతోంది సినిమాలో. మిగిలిన 3 సినిమాలు మాత్రం సంక్రాంతి పండక్కి వస్తున్నామని చెప్పారు, కానీ డేట్స్ చెప్పలేదు. జనవరి 10 నుంచి 15 మధ్యలోనే అన్ని సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. జనవరి 10 గేమ్ చేంజర్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ముందు వెనుక తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఉదాహరణకు NBK 109 జనవరి 11 లేదంటే 13 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వెంకీ సినిమాను జనవరి 14 ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. మరి ఇక సందీప్ కిషన్ మజాకా అన్నింటికంటే చివరిగా విడుదల కానుంది. సంక్రాంతి సినిమాలన్నింటినీ బడా నిర్మాతలే బ్యాకప్ చేస్తూ ఉన్నారు. ఈ లెక్కన ఎవరికీ థియేటర్స్ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు, కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుకున్న దానికంటే తక్కువ స్క్రీన్లోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానివల్ల వసూళ్లు కూడా దారుణంగా తగ్గిపోతూ ఉంటాయి. 2025 సంక్రాంతికి ఏ సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ పైన మాత్రం ఈ ప్రభావం అయితే పడటం ఖాయం.